యువత ప్రతి దాని ద్వారా శక్తిని పొందాలని ఓ సొంత గుర్తింపును సాధించాలని ఇండియా జనశక్తి పార్టీ తెలంగాణ చీఫ్ బండి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ భారతీయుల కీర్తికి ఆశలకు ప్రతిరూపమైన మన మువ్వన్నెల జెండా మన దేశంలోని ప్రతి గల్లీ గల్లీలోనూ గర్వంగా ఎగురుతూ భారత జాతి కీర్తిని ఎర్రకోట సాక్షిగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతుందన్నారు. మన దేశంలో సగటు భారతీయుడి అభివృద్ధి జరగలేదన్నది వాస్తవమని ఇప్పటికీ కనీస అవసరాలకు కూడా నోచుకోలేని జీవితాలను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ స్వాతంత్రానికి నేటితో 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇండియా జనశక్తి పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతీయుల కీర్తికి ఆశలకు ప్రతిరూపమైనటువంటి మన మువ్వన్నెల జెండా ఈరోజు మన దేశంలోని ప్రతి గల్లీ గల్లీలోనూ గర్వంగా ఎగురుతూ భారత జాతి కీర్తిని ఎర్రకోట సాక్షిగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతుంది. శాంతి అనే ఆయుధాన్ని చేతబూని మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన చరిత్రలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలతో మనం 76 సంవత్సరాలుగా స్వేచ్ఛవాయువులు పీల్చుకుంటున్నామంటే ఆ మహానుభావుల త్యాగాలకు నేటి భారత జాతి ఎంత రుణపడి ఉందో అర్థమవుతుంది. స్వతంత్రం అంటే మనమంతా స్వేచ్ఛగా జీవించడం ఒకటే కాదు, ఆ స్వేచ్ఛను గౌరవించడం, సమానత్వానికి పాటుపడడం అనే భావన స్వాతంత్రం దినోత్సవంలో ఉంది. బిలియనీర్ల సంఖ్య పెరిగినంత వేగంగా మన దేశంలో సగటు భారతీయుడిగా భారతీయుడి అభివృద్ధి జరగలేదు అన్నది వాస్తవం. ఇప్పటికీ మన దేశ జనాభాలో 20% మంది కనీస అవసరాలకు కూడా నోచుకోలేని దుర్భర పరిస్థితిలో దారిద్ర్యంలో జీవితాలను గడుపుతున్నారు అన్న వాస్తవాలను చూస్తే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని పథకాలు పెట్టినా సగటు మనిషి జీవితం మటుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇప్పటికీ ఎటువంటి మార్పు లేని స్థితిలో ఎందరో తమ జీవితాలలోని వెలుగు కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు అన్నది వాస్తవం. అందరికీ విద్య అన్నది మనకు ప్రాథమిక హక్కుగా పొంది కొన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ భారతదేశంలో అనేక చోట్ల రేపటి భావి భారత పౌరులు అయిన పిల్లలు కనీస చదువుకు కూడా నోచుకోకుండా వారి బాల్యాన్ని తాకట్టు పెట్టి అనేక చోట్ల పనిపిల్లలుగా మారి అనేక రకాలుగా పనులు చేసుకుంటూ కనిపించే దృశ్యాలను చూసినప్పుడు 76 సంవత్సరాల దేశ